నమస్కారం నేను నంది శ్రీనివాస్ తెలుగుదలం పేరుతో యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నటువంటి కార్యక్రమాల అన్నీ కూడా మీరు చూస్తున్నారు ధన్యవాదాలు ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞుడను నందిని సితారెడ్డి గారి లాంటి పెద్దలు ప్రత్యేకించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తూ చందాల కేశవదాసును పరిచయం చేయాలి అని చెప్పి వారు మార్గనిర్దేశం చేయడం జరిగింది దానికోసం సమాచారాన్ని వెతుకుతూ ఉండగా ఆ మహానుభావుని గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం దొరికింది నల్లగొండ వాస్తవ్యులైనటువంటి డాక్టర్ పురుషోత్తమాచార్యుల వారు చందాల కేశవదాస్ గారిపైన పరిశోధన చేసినటువంటి వారు వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది నల్లగొండలో ఉన్నటువంటి మా మిత్రుడు పాఠ్యపుస్తక రచయిత సాగర్ల సత్తయ్య శ్రమకూర్చి వారి దగ్గరికి వెళ్లి చాలా సమాచారాన్ని సేకరించి దాన్ని వ్యాస రూపంలో దాన్ని అందించడం జరిగింది చాలా ఆనందం అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వ్యక్తులను గురించి కూడా మాకు పరిచయం చేయండి మాకు అందించండి దాన్ని మనం తెలుగుదలం ఛానల్లో ప్రసారం చేద్దాం అలాగే ఇలాంటి మహానుభావులను గురించి ప్రపంచానికి అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగుదలం కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు అందడానికి కింద ఉన్నటువంటి రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఏం కాదు మీకు తెలుసు మంచి విషయాల్ని 10 మందికి అందించాలి భాష మన సంస్కృతి విశిష్టతల్ని భావితరాలకు అందించాలనేటువంటిదే తెలుగుదలం యొక్క సంకల్పం ఆదరించండి తర్వాత చందాల కేశవదాస్ గారి గురించి తెలుసుకుందాం అనాదిగా భారతీయ సంస్కృతి పరిరక్షణకై ఎందరో మహనీయులు ఉద్భవించి భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు మన సంస్కృతి విలువల్ని పరిరక్షించడానికి జన్మించిన వారిలో కవులు కళాకారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించి పరోపకారం త్యాగం వంటి లక్షణాలతో మానవత్వపు విలువలకు ఊపిరిపోశారు అటువంటి వారిలో తెలంగాణ మునీశ్వరుడైన చందాల కేశవదాసు ప్రముఖులు నిర్మోహత్వంతో సేవా పరాయణతతో కళా వైదుష్యంతో తాత్విక చింతనతో తెలుగువారిని మేల్కొలిపి సత్య పరిశోధన కరదీపికలను ముందు తరాల వారికి అందించిన మహనీయుడాయన జాతీయవాదిగా ఆధ్యాత్మిక జాతీయవాదిగా సాంస్కృతికవాదిగా నవ్య సంప్రదాయవాదిగా మానవతావాదిగా సమ సమాజవాదిగా కారుణ్యమూర్తిగా బహుముఖీనమైన కోణాలలో సాక్షాత్కరించే పునీతులు శ్రీ కేశవదాసు కవిగా హరిదాసుగా అష్టావధానిగా సినీ గేయ రచయితగా సుప్రసిద్ధుడైన చందాల కేశవదాసు 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ పాపమ్మ పుణ్యదంపతులకు ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో జన్మించారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక గోష్ఠుల పట్ల అధిక శ్రద్ధ కరబరిచేవారు తన తండ్రి వద్ద అన్న వద్దనే విద్యను అభ్యసించి సిరిపురం జమీందారు పిల్లలకు పాఠాలు చెబుతూ ఆ పిల్లలనే పృచ్ఛకులుగా చేసుకొని అవధాన విద్యను అభ్యాసం చేశారు తెలుగులో పూర్వపు తరం వారికి సుపరిచితుడైన చందాల కేశవదాసు ఈ తరం వారికి అంతగా తెలియకపోవడం దురదృష్టకరం బలే మంచి చౌక భేదము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగనుడు సుజనులార బలే మంచి చౌక భేదము శ్రీకృష్ణ తులాభారం సినిమాలో వారు రాసిన భలే మంచి చౌక భేదము ఈ పాట అందరికీ సుపరిచితమే కానీ రచయితగా చందాల కేశవదాసు మాత్రం ఎక్కువగా వెలుగులోకి రాలేకపోయారు 1931వ సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి మొదటి మాటల సినిమా భక్త ప్రహ్లాద ఆ సంవత్సరమే విడుదలయ్యింది నాటక కళ జ్వజ్వల్యమానంగా వెలుగొందుతున్న ఆ రోజులలో నాటకాలు సినిమాలుగా వచ్చాయి ఆ విధంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం రచించిన భక్త ప్రహ్లాద నాటకం
చిత్రంగా తెరకెక్కింది. ఆ సినిమాకు పాటలు రాసి తొలి సినీ పాటల రచయితగా చరిత్రకెక్కిన వారు చందాల కేశవదాసు. ఆ కాలంలో సంగీత సాహిత్య నాటకాలకు ఎంతో గౌరవం ఉండేది. దాసుగారు స్వయంగా కవి, గాయకులు, నటులు కావడంతో హరికథా గానం చేస్తూ జీవనయానం కొనసాగించడం ఆయన ప్రధాన వృత్తిగా మారిపోయింది. నిరంతర పుస్తక పఠనం, రచనలు చేయడం, హరికథలు చెప్పడం, ప్రవచనాలు చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి అప్పుడప్పుడు వేషాలను కూడా ధరించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రతిభ ఆయనది. విరాట పర్వం, లవకుశ, మహాభారతం, రుక్మాంగద మొదలైన హరికథలు రచించి అద్భుతంగా గానం చేసేవారు. కనకతార, రంగూన్ రౌడి వంటి కొత్త నాటకాలను రచించి విశేషమైన కీర్తిని గడించారు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న చందాల కేశవదాసు అనేక ప్రాంతాలు తిరుగుతూ నేటి సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని తమ్మర గ్రామానికి చేరుకోవడం వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు. చిన్నతనంలోనే తన అన్న నుండి మంత్రోపదేశం పొందిన కేశవదాసుకు మొదటి నుండి ఇష్టదైవం శ్రీరామచంద్రమూర్తి. పోతనామాచ్యుని భాగవత పారాయణం ఆయనలోని భక్తి తత్వానికి నిర్దిష్ట రూపాన్నిచ్చాయి. తమ్మరలో భక్తి ఆవేశంతో ఆ దేవదేవుని స్తుతించారు. ఆయన ప్రతిభను చూసి అక్కడి ప్రధాన అర్చకులు శ్రీ నరసింహాచార్యులు ఆశ్చర్యపోయారు. శ్రీ నరసింహాచార్యులు విద్వత్ సంపన్నులు. వారి విద్వత్తును చూసి ఆశ్చర్యపోవడం కేశవదాసు వంతైంది. కేశవదాసు నరసింహాచార్యుల శిష్యుడిగా మారిపోయారు. వారి నుండి వైష్ణవ తత్వ, కవిత్వ, భక్తి తత్వ, పౌరాణిక ఇతిహాసాలలో రహస్యాలను ఎన్నింటినో గ్రహించారు. తన ఆధ్యాత్మిక జీవనానికి దాసుగారు తమ్మరనే కార్యక్షేత్రంగా మలుచుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని సేవించడమే వ్రతంగా చేసుకున్నారు. మహానుభావులు శ్రీ చందాల కేశవదాసు గారు మన తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప సాహితీ రత్నం గారు. ముఖ్యంగా ప్రజలందరికీ పనికొచ్చేటువంటి భాగవత సప్తాహం అనేది ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తూ తద్వారా భక్తిని, ప్రేమను, సామాజిక సమన్యాయాన్ని సాధించాలని ఆయన పూనుకున్నారు. ఆయన జీవితకాలంలో 180 భాగవత సప్తాహాలు నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రతిరోజు భజనలు, తర్వాత అన్నదానం నిర్వహించారు. ప్రధానంగా ఆయన హరికథలు చెప్పేవారు. హరికథల ద్వారా వచ్చినటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా భాగవత సప్తాహాలకు, తర్వాత పేద విద్యార్థులు చదువుకోవడానికి దానం చేసేవాడు. కానీ ఒక్క పైస కూడా తాను సొంతంగా వాడుకోలేదు. నాటకం ద్వారా వచ్చిన డబ్బుల్ని కూడా గ్రంథాలయాలకు ఇచ్చాడు, దేవాలయాలకు ఇచ్చాడు, సాహిత్య వ్యాప్తి కోసం ఇచ్చాడు. కనకతార నాటకాన్ని రచించిన తర్వాత ఆయనకు విపరీతమైన పేరు వచ్చింది. పోలంపల్లి అనేటువంటి చోట ఆ నాటకాన్ని ప్రత్యేకంగా వేయించి శిక్షణ ఇచ్చి ప్రదర్శింపజేసి తద్వారా వచ్చిన 6,000 రూపాయలను ఆ ఊళ్ళో ఉన్న గ్రంథాలయానికి ఇచ్చాడు. కలకత్తా వెళ్ళినప్పుడు ఆయన కనకతార నాటకాన్ని సినిమా తీశారు వాళ్ళు. ఆ సినిమా తీస్తున్న సందర్భంగా ఆయనకు 600 రూపాయలు పారితోషికం ఇస్తే వాటిని దేవాలయం, తమ దేవాలయంలో స్వామివారి సేవ కోసం భూచక్ర గొడుగు, 2 చామరాలు కొనుక్కొని వచ్చేసాడు. తప్ప ఆ పైస తను ఉపయోగించుకోలేదు. తనకు హరికథల ద్వారా సంక్రమించినటువంటి ఎంతో అంటే బంగారము, డబ్బులు, సొమ్ములు, వస్త్రాలు అన్నీ కూడా ఇంటికి తెచ్చేవాడు కాదు. అది ఇతరులకు దానం చేయడము, మంచి కార్యక్రమాలకు వినియోగించడమే సరిపోతుంది. అలాగే ప్రతి నాటకాన్ని ప్రదర్శించడానికి ముందు పాడేటువంటి ప్రార్థనా గీతం పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ అనేటువంటి త్రిమూర్తి ఆత్మికమైనటువంటి గీతాన్ని కేశవదాసు గారే రాశారు. ఆయన నేను రాశానని ఎక్కడ చెప్పుకోలేదు, అది నిరహంకారం అంతే. కానీ పాపట లక్ష్మీకాంతయ్య గారు దాన్ని ధృవీకరించి ఆయనే దాన్ని ట్యూన్ చేశారు, దాన్ని బాణి చేసి ప్రచారం చేశాడు. ఆ తర్వాత కృష్ణతులాభారం పద్యాలు, పాటలు అన్నీ కూడా సినిమాల్లోకి ఎక్కాయి. ఈ విధంగా ఆయన
సాహిత్యం ద్వారా కళారంగం ద్వారా ఇతరులకు సహాయం చేయాలి, సమాజానికి సహాయం చేయాలి, సహకరించాలన్నటువంటి ప్రధాన లక్ష్యమే సందాల కేశవ దాస్ గారి జీవితంలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అది మనమందరం అనుసరించవలసినటువంటి అంశం. హరికథలు నాటకాలకు తోడుగా అష్టావధానాలను కూడా దాసు గారు చేశారు, అనేక గ్రంథాలు రాశారు. కేశవ శతకం, శ్రీరామ దండకం, పంచముఖి శ్రీ ఆంజనేయ దండకం, స్మృతి పద్యాలు, శ్రీరామ నామామృత గేయం, కనకతార, బలిబంధనం, మంగళహారతులు, జోలపాటలు, హెచ్చరికలు, కీర్తనలు, ప్రార్థనా గీతాలు ఎన్నింటినో రచించారు. ముఖ్యంగా చందాల కేశవ దాస్ గారు రాసినటువంటి రచనల్లో సుప్రసిద్ధమైనటువంటి కేశవశతకం. కేశవశతకం 108 ధారాశుద్ధి కలిగినటువంటి పద్యాలతో చాలా అద్భుతమైన శతకం. అది భక్తి రసాత్మకంగా ఆర్తి ప్రధానమైనటువంటి హృదయ నివేదనం కలిగిన లోకం పోకడను వివరించేటటువంటి శతకం కేశవశతకం. భాగవత ధర్మాలను లోకరీతులకు అన్వయించి చెప్పిన రీతి మనకు అబ్బురపరుస్తుంది. శ్రీరామ దండకం పురాణ పాత్రల యొక్క విశిష్టత, నిష్కామ కర్మయోగం, అదేవిధంగా కేశవదాసు గారి మనస్తత్వాన్ని మనం ఈ గ్రంథం ద్వారా గమనించవచ్చు. దివ్య స్వరూపమైనటువంటి హనుమంతుని రూపాన్ని చాలా అందంగా ఈ దండకంలో వర్ణించారు. అంతేకాక హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు రాక్షస సంహార ఘట్టాలు, హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి వీరోచితమైనటువంటి లీలలు, మైరావణ ఘట్టం, ఇట్లాంటి విషయాలన్నీ మనం పంచముఖ ఆంజనేయ స్వామి దండకంలో చూడవచ్చు. శ్రీ సీతారామాంజనేయ స్వామి స్తవం 108 చరణాలతో చాలా అద్భుతంగా సాగుతూ ఉంటుంది. శ్రీరామ నామామృత గేయం, ఇది కూడా 108 చరణాలు. ఇవిగాక అనేకమైనటువంటి నాటకాలకు పాటలు రాశారు. సాహితీ సృజన చేసినటువంటి మహనీయులు చందాల కేశవదాస్ గారు. కనకతార నాటకం విశేష ప్రాచుర్యం పొందింది. ఆ నాటకంలో తారావేషం ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వేసి మెప్పించారు. అలాగే మరొకసారి భగవాన్ సత్యసాయిబాబా చిన్నప్పుడు కనకతారలో తారావేషం వేసి అందరినీ ఆశ్చర్యానందంలో ముంచెత్తారు. భక్త ప్రహ్లాద సినిమా అనంతరం కేశవదాసును అనేక అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం, సతీ అనసూయ, కనకతార, లంకాదహనం, రాధాకృష్ణ, బాలరాజు తదితర చిత్రాలకు గీతాలను అందించారు. ఈ విధంగా ఎంతో వైభవ ప్రాభవాలను, ధనాన్ని, సత్కార సన్మానాలను గ్రహించిన ఆ సంపదనంతా తమ్మర సీతారామస్వామికి అంకితం చేశారు. ప్రముఖ కవి, రచయిత శ్రీ పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు గారు అన్నట్లు చందాల కేశవదాసు గతకాలపు మహావ్యక్తి, గొప్ప కళాతపస్వి, శ్రీరామ భక్తాగ్రేసరుడు, పుంభావ సరస్వతి, సరసుడు, గంభీరుడు, తన జీవితమంతా నీతి భక్తి పరిమళాలను లోకానికి అందించి సాధారణ జీవనం, అసాధారణ ప్రతిభకు దర్పణమై నిలిచిన కేశవదాసు 1956 మే 14 నాయకన్గూడెంలోని తన నివాసంలో ధ్యానముద్రలో ఉన్నప్పుడే తన ఇష్టదైవమైన తమ్మర శ్రీ సీతారామచంద్రస్వామి వారిలో లీనమైపోయారు. ఆ మహనీయుని గురించి ముందు తరాలకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వీరి జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి, వీరి రచనలకు విశేష ప్రాచుర్యం కల్పించాలి, వీరి సామాజిక సేవ, మహోన్నత వ్యక్తిత్వం ముందు తరాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వాలు, సాహిత్య సంస్థలు కేశవదాసు గారి సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. అదే ఆ మహనీయునికి మనమిచ్చే ఘనమైన నివాళి. ధన్యవాదాలు.